TDP Congress Pottu Pettukodam Telangana ku Droham Cheyadamani Annaru Harish Rao. Asalu Ye Pratipadikana TDP to Pottu Pettukunnarani Prashnala Varsham Kurpincharu. Vibhajana Hamillo Lekunna Yedu Mandalala Vilinam Cheskunnarani Gurtu Chesaru. Ippudu Aa Yedu Mandalalanu Tirigi Istamani Babu Emaina Hami Icharani Prashnincharu. Alage Polavaramlo Bhadrachalam Mumpunaku Gurautundani Dinipai Chandrababu Nunchi Emaina Hami Vachinda Antu Congress Nu Amshala Variga Prashnincharu Harish Rao. పార్లమెంట్ లోనే చెప్పారు. సో అలాంటి తెలంగాణ వ్యతిరేక వైఖరిని విడనాడుతానని చంద్రబాబు నాయుడు గారి నుంచి మీరు ఏమైనా హామీ తీసుకున్నారా? నంబర్ త్రీ, విభజన హక్కు చట్టంలో లేకపోయినా ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాల్లోనే రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసి ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుకోవడం జరిగింది. సో ఆ ఏడు మండలాలను తిరిగి నేను తెలంగాణలో కలుపుతానని కాంగ్రెస్ పార్టీ ఏమైనా అంగీకారం చంద్రబాబుతో కుదుర్చుకున్నదా? నంబర్ ఫోర్, 150 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు కట్టి 50 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో ఈరోజు పోలవరం డ్యాం ను ప్రతిపాదించారు. దీనివల్ల భద్రాచలం పట్టణం గాని రామాలయం కూడా మునిగిపోతుందని, ఇంకా లక్షలాది ఎకరాలు తెలంగాణలో మునిగిపోతుందని, దాని ప్రభావం ఎంత ఉంటుందో సరిగా అంచనా వేయలేదు గనక డిజైన్ లో మార్పు కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. మరి దీని మీద పోలవరం డిజైన్ మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారా? దాని మీద చంద్రబాబు వైఖరి ఏంటి? ఆ విషయాన్ని ఎలా స్పష్టం చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. మరి సుప్రీంకోర్టులో కేసేసి కొట్లాడుతున్నటువంటి సుధాకర్ రెడ్డి గారు కూడా మరి ఈ పొత్తును సమర్థిస్తున్నారా? ఈ పొత్తులో మరి మీరు చేసుకుంటున్నారంటే మీ యొక్క వైఖరిని, ఏదైతే పోలవరం ను రీడిజైన్ చేయాలనేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందా? ఈ విషయంపైన స్పష్టత ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇక ఐదో అంశం, చంద్రబాబు నాయుడు గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో కట్టనే కట్టేది లేదు, ఇది అక్రమ ప్రాజెక్టు, ఇది కొత్త ప్రాజెక్టు అని దాదాపు ఒక 30 లేఖలు కేంద్ర ప్రభుత్వానికి రాశాడు. స్వయంగా ఆయనే ఢిల్లీ వెళ్లి గడ్కరీ గారికి, ప్రధానమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు ఫిర్యాదు చేశారు. మరి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు ఎంతో మేలు చేసేటువంటి పథకం, ఆ జిల్లా ప్రజలు కలలు కంటున్నటువంటి ఎత్తిపోతల పథకం పాలమూరు ఎత్తిపోతల పథకం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన వైఖరి మార్చుకొని పాలమూరు ఎత్తిపోతల పథకం ఇది అక్రమ ప్రాజెక్టు కాదు, ఇది సక్రమ ప్రాజెక్టే, ఇది ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టే, ఈ పాలమూరు రంగారెడ్డి కట్టి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా లేఖ ఇచ్చారా? ఆయన మనసు మార్చుకున్నారా? దీని మీద స్పష్టత చేయండి. ఇక ఆరో అంశం, కాళేశ్వరం ప్రాజెక్టు, తమ్మిడిహట్టి, సీతారామ, తుపాకులగూడెం, దేవాదుల, పెనుగంగ, రామప్ప పాకాల లింక్ కెనాలు, వీటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి వారు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులన్నీ చంద్రబాబు నాయుడు గారు ఉపసంహరించుకున్నారా? ఈ ప్రాజెక్టులు కడితే ఓ సీతారామ గాని, ఓ పాలమూరు గాని, ఓ కాళేశ్వరం గాని, ఓ లేయర్ పెనుగంగ గాని కడితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వడానికి మీతో అగ్రిమెంట్ ఏమైనా అయిందా? మీరైనా ఒప్పుకున్నారా? ఆ లేఖలు బయట పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏడో విషయం, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కూడా, కృష్ణా గోదావరి నదుల మీద అప్పటి ట్రిబ్యునల్స్ స్పష్టంగా తీర్పు చెప్పాయి. బచావత్ అవార్డు ఏదైతే గోదావరి ట్రిబ్యునల్ మీద ఇచ్చినటువంటి బచావత్ అవార్డులో ఏం చెప్పారంటే, ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వస్తాయో, ప్రాజెక్టు పూర్తి అవడం కాదు, పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఎప్పుడైతే వస్తాయో వచ్చిన వెంటనే నాగార్జున సాగర్ పైన 45 టీఎంసీల హక్కులు కల్పించబడతాయి, అదేవిధంగా కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీల హక్కులు వస్తాయని చెప్పి బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో చెప్పింది. తెలంగాణ ప్రయోజనాలకు అడుగడుగునా అడ్డం పడే చంద్రబాబుకు తెలుగు ప్రజలు అని మాట్లాడే అర్హతే లేదని అన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ పల్లెలకు తాగునీరు ఇవ్వాలని చేపట్టిన మిషన్ భగీరథను కూడా అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. హైకోర్టు విభజన జరగకుండా కుంటి సాకులతో కాలం వెళ్లబుచ్చిన బాబుతో ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు హరీష్ రావు.
జాతి అని మాట్లాడుతుంటారు. అది ఎన్టీ రామారావు చెల్తుంది కానీ అది చంద్రబాబు గారికి అంత అత్కది. బట్ ఆయన మాట్లాడుతుంటాడు తెలుగు జాతి అని మాట్లాడుతుంటాడు. ఆ తెలుగు జాతి అని మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తో సహా తెలంగాణలోని అన్ని గ్రామాలకు అన్ని పట్టణాలకు త్రాగునీరు ఇవ్వడం కోసం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఆ మిషన్ భగీరథ కోసం కృష్ణా గోదావరి నదుల నుంచి మనం నీళ్లు వాడుకుంటా ఉన్నాం. చివరికి దాని మీద కూడా కంప్లైంట్ చేసిండు. పదేళ్ళు ఉమ్మడి రాష్ట్రం అంటూ మీ ఇల్లు హైదరాబాద్లోనే ఉంటుంది, నువ్వు కూడా ఇదే కృష్ణానది నీళ్లు తాగుతావు, ఉమ్మడి రాష్ట్రంలో అందరు తాగుతారు, మంచి నీళ్లకు కూడా ఇచ్చేటువంటి మిషన్ భగీరథ మీద కూడా ఆయన ఫిర్యాదు చేసినారే, ఇంతకంటే దుర్మార్గం ఉంటుంది, మంచి నీళ్ల గురించి ఫిర్యాదు చేస్తారా? మరి దీని మీద మిషన్ భగీరథ మీద చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రజలకు తాగే నీళ్లకు కూడా హక్కు లేదని, మన తాగునీటిని కూడా అడ్డుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారా? దీనికి సమాధానం చెప్పాలి. 1200 మంది విద్యుత్ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేయడం జరిగింది. ఆ 1200 మంది విద్యుత్ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేర్చుకోకుండా కోర్టుకు పోయి ఇవాళ వాళ్ళను గాల్లో పెట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వమే జీతాలు ఇచ్చే విధంగా భారం పడుతూ వచ్చింది. ఈ రోజు కూడా వాళ్ళు పనిచేయకుండా తెలంగాణ ప్రభుత్వం జీతం ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు హైకోర్టుకు పోయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు పోయి ఈ ప్రభుత్వం మీద భారం వేసింది. మరి ఈరోజు మేము ఈ భారం తొలగిస్తాం, ఇంతకాలం పడ్డ భారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తాం, కోర్టులో కేసులు ఉపసంహరించుకుంటాం, ఈ 1200 మంది ఉద్యోగులను మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేర్చుకుంటామని చంద్రబాబు గారు ఏమైనా మీకు హామీ ఇచ్చారా? నిజాం కాలంలో తెలంగాణకు సంక్రమించినటువంటి వారసత్వ సంపద ఏదైతే ఉందో అది దాంట్లో కూడా మాకు వాటా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తుంది. ఇది ఎక్కడ ఉంటుందా? 1956 కంటే ముందు తెలంగాణ వాజ్ సెపరేట్ స్టేట్, అది మా హక్కు, మా ఆస్తి, దాంట్లో కూడా వాటా కావాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కోర్టుల్లో కేసులు వేసి వాదిస్తుందో దాన్ని ఉపసంహరించుకొని ఆస్తులు ఆ సంపద అంతా తెలంగాణ ప్రజలకే దక్కడానికి చంద్రబాబు గారు అంగీకరించారా? 12వ అంశం, చివరి అంశం, ఇక చాలా ఉన్నాయి కానీ 12కు ఇవాళ పెడుతున్నాం, మళ్ళీ సెకండ్ పేజ్ రిలీజ్ చేస్తాం. మళ్ళా ఈరోజు హైకోర్టు విభజనతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థల విభజనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయ నిరాకరణ పద్దతిని అవలంబిస్తా ఉంది. ఎప్పటికో అయిపోవు హైకోర్టు ఏమంటుంది, మేము ఆంధ్రప్రదేశ్, వాళ్ళ సెక్రటరియట్ కట్టుకున్నారు, వాళ్ళ అసెంబ్లీ కట్టుకున్నారు, కానీ హైకోర్టు భవనం కట్టకుండా అక్కడ ఏర్పాటు చేయకుండా హైకోర్టు విభజనను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంటూ వస్తుంది. మరి హైకోర్టు యొక్క సత్వర విభజనకు ప్రభుత్వ రంగ సంస్థలలో ఆస్తుల పంపిణీలో న్యాయబద్దమైన తెలంగాణ వాటాకు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏదైనా తీసుకున్నారా? ఈ విషయంలో స్పష్టత ఇవ్వండి.